బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏసే ఆసుపత్రికి సంబంధించి రామగుండంలో 100 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం చేయాలని నేను గత అనేక రోజులుగా ఉత్తర్వులు రాస్తా ఉన్నాను. ఇది కాకుండా శంషాబాద్ లో ఒకటి, బీహెచ్ఎల్ దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తాము. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమిని ల్యాండ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేశాం. కానీ ఇంతవరకు దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి లేదు. నాకు మధ్యలో రామగుండంలో ఒక ల్యాండ్ ఇస్తున్నామని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా ఏ మాత్రం ప్రజలకు గాని వచ్చేటువంటి పేషెంట్స్ గాని ఉపయోగకరంగా ఉండదని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగుడు అక్కడే ఉంది. అదే కాకుండా ఈ రోజు ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సనత్నంలో నిర్మాణం చేసిందో అక్కడ ఓపీ బ్లాక్ కట్టడం కోసం 800 కోట్లు మంజూరైంది. కానీ ఆ క్వార్టర్స్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ఎంప్లాయీస్ క్వార్టర్స్ కేంద్ర ప్రభుత్వ ల్యాండ్ లో ఉన్నాయి. అవి ఖాళీ అయిన కారణంగా ఇబ్బంది ఆలస్యమవుతుంది. ఈ రకంగా ఏఎస్ఐ సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆగిపోతా ఉన్నాయి. కార్మికులకు, తెలంగాణ కార్మికులకు అన్యాయం జరుగుతుందో అనే విషయాన్ని మనం చేస్తాం. అదే కాకుండా వికారాబాద్ అనంతగిరిలో ఒక ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేస్తాం. ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్ పంపించిందో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని, దానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి అనంతగిరిలో, ఎందుకంటే అనంతగిరి అంటే మనకు ఈ యొక్క ఆయుర్వేదానికి మంచి మంచి కేంద్రంగా అది అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయంతో దీనికి ముందుగా డిపిఆర్ డీటెయిల్ గా రిపోర్ట్ తయారు చేయండి, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా దానికి ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదనే విషయాన్ని మనం చేస్తాము. అదే కాకుండా రాష్ట్రంలో స్మాల్ స్కేల్, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేక దేశ తెలంగాణ యువతకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించినటువంటి స్కిల్ ఇవ్వడం కోసము టెక్నాలజీ సెంటర్స్ అండ్ ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఏర్పాటు కావాల్సినటువంటి భూమి అండ్ బిల్డింగ్స్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. వరంగల్లో టెక్నాలజీ సెంటర్ను, కరీంనగర్లో ఎక్స్టెన్షన్ సెంటర్స్, ఈ రెండు సెంటర్స్ను ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పి ఉత్తరం రాయడం జరిగింది. నేను రాశాను, అధికారులు రాశారు. దానికి సంబంధించి ఇంతవరకు నేను 14 సెప్టెంబర్ 2022 లెక్కలు రాశాను, మళ్ళీ ఈరోజు ఇంకో ఉత్తరం రాస్తా ఉన్నాను మనం చేస్తాం. అదేవిధంగా సైనిక్ స్కూలు, దురదృష్టం ఏంటంటే సైనిక్ స్కూల్ మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో అంగీకారం కుదిరింది. ఎంఓవి మీద కూడా సంతకాలు చేసుకున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదు. కాబట్టి కేంద్రం అనేక సార్లు ఉత్తరం రాసింది, మనం అగ్రిమెంట్ చేసుకున్నాము, డిఫెన్స్ ఈరోజు స్కూల్ ఏర్పాటు చేయడం కోసం సిద్ధంగా ఉంది, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కాబట్టి ఈ యొక్క సైనిక్ స్కూల్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా తెలంగాణకు రాకుండా ఆలస్యం అవుతా ఉంది. ఈ విషయం కూడా మరొకసారి నేను ఇంకో ఉత్తరము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాస్తాను. అదేవిధంగా హైదరాబాద్ లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సైన్స్ సిటీ
ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను 15 డిసెంబర్ 2021 ఒక ఉత్తరం రాశాను. అదే విధంగా 6 మే 2022 ఇంకో ఉత్తరం రాశాను. 28 జూలై 2022 ఇంకో ఉత్తరం రాశాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే హైదరాబాద్ నగరము ఈరోజు ఫార్మా రంగాన్ని కానీ, హెల్త్ ఆస్పెక్ట్ లో కానీ, ఐటీలో కానీ, డిఫెన్స్ లో కానీ, అన్ని రకాలుగా ఈ సైన్స్ సిటీ ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు ఉపయోగపడుతుంది. అనేక యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లా యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఆయన సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, జేఎన్టీయు ఉంది, అదేవిధంగా ఉస్మానియా ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగం జరుగుతుంది. అనేక రకాల ఐటీ యాక్టివిటీ హబ్ ఉంది, ఫార్మా రంగానికి సంబంధించి హబ్ ఉంది, చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సైన్స్ సిటీ ఏర్పాటు కోసం 25 ఎకరాలు కావాలని ఉత్తరం రాశాం. దానికి ఇంతవరకు అతిగత లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకో ఉత్తరం ఈరోజు రాస్తా ఉన్నాను. ఈ రకంగా కొన్ని అనేక విషయాలకు సంబంధించి, ఉదాహరణకు సంగీత నాటక అకాడమీ ద్వారా ఒక మంచి ఒక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో, ఒక మంచి ఒక హాలు నిర్మాణం చేస్తాము, కాబట్టి ల్యాండ్ కేటాయించాలని దాని గురించి అడిగాం. దానికి ఇంతవరకు ఏ రకమైనటువంటి అతిగతి లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, కల్వకుంట్ల కుటుంబాన్ని కోరుతా ఉన్నాను. మీరు రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీని విమర్శించండి, మీ స్వార్థం కోసం విమర్శించండి, మీ యొక్క చేతగాని